అమెరికా పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్లిన రేవంత్ రెడ్డి న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లోని బిల్ బోర్డులో రేవంత్ రెడ్డి ఫోటోలు ప్రదర్శించారు. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డికి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లోని బిల్ బోర్డులపై రేవంత్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోను టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ స్క్వేర్ పేరుతో ఐకానిక్ నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన TGIIC టెండర్లను కూడా ఆహ్వానించింది. 9 తేదీ వరకు బిడ్లను సమర్పించడానికి వీలు కల్పించింది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని ప్రతిపాదించింది. టీ స్క్వేర్ ద్వారా హైదరాబాద్ సిటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఐలతో సమావేశమైంది రేవంత్ టీం. అమెరికాకు చెందిన వాల్స్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన ఫనికర్రా, గ్రేగ్ వాల్స్, విహబ్ సీఈఓ సీతా పల్లచోళ్ళ మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాబోయే 5 ఏళ్లలో విహబ్లలో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాదు, రాష్ట్రంలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్లు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తెలంగాణ సామర్థ్యాన్ని చాటుతున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.